ఈరోజు మనం దర్శించుకోబోతున్న క్షేత్రం మంత్రాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఓ పట్టణం. మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రమే ఈ మంత్రాలయం. ఇది తుంగభద్రా నదీ తీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్ర స్వామి యొక్క ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు 1595-1671 ప్రాంతాల్లో హిందూ మతంలోని ఒక ప్రముఖమైనటువంటి గురువు, అనగా 16వ శతాబ్దంలో జీవించారు. ఈయన వైష్ణవాన్ని అనుసరించారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని కూడా అవలంబించారు. ఇతని శిష్యగణం ఈయనను ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు, అనగా మన రాఘవేంద్ర స్వామి వారు 1595లో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరు రాఘవేంద్రునిగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాథ. అనంతరం పవిత్ర తుంగభద్రా నదీతీరమైన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలోకి వెళ్ళిన రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచార్యని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏళ్ళు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు. ఇతను శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరైనటువంటి పంచముఖ హనుమంతులకు పరమభక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు. అక్కడే హనుమంతుని దర్శించారు. మంత్రాలయంలోనే తన పీఠాన్ని స్థాపించారు. ఇక్కడే సజీవ సమాధి అయ్యారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయానికి వస్తూ ఉంటారు. ఈ మఠం రోజు ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో 1/2 గంట విరామం తర్వాత తిరిగి 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఇక్కడ అన్నీ ఉచిత దర్శనాలే. ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు. మఠంలో జరిగేటటువంటి సేవల్లో సంపూర్ణ అన్నదాన సేవ, సమర్పణ సేవ, వస్త్ర సమర్పణ సేవ, పట్టు వస్త్ర సమర్పణ సేవ, బంగారు పల్లకీ సేవ, బంగారు రథోత్సవ సేవ, కనక కవచ సమర్పణ సేవ, రజత రథోత్సవ సేవ, రథోత్సవ చెక్క రథోత్సవ సేవ, కనక మహాపూజ, మహాపూజ సర్వసేవ, ఉత్సవరాయ పాదపూజ, ఫల పంచామృతాభిషేకం, పంచామృత సేవ, శ్రీ వాయుస్తుతి పునశ్చరణ సేవ, శ్రీ వాయుస్తుతి పునశ్చరణ శుద్ధోదకం, శ్రీ సత్యనారాయణ స్వామివారి పూజ, సామూహిక సత్యనారాయణ స్వామివారి పూజ, గోదాన సేవ, ద్వాదశి ఆరాధనోత్సవాల సమయంలో మాత్రమే ఈ పూజల వేళల్లో కొంచెం మార్పులు ఉంటాయి. మిగిలిన రోజులన్నింటిలో కూడా సాధారణంగానే ఉంటుంది. ఈ ఆర్జిత సేవలను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా మఠానికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. మఠంలో ఉన్నటువంటి వసతి సౌకర్యాల గురించి కనుక చూసినట్టయితే, మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులు ఉన్నాయి.
ఇవే కాక కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలకు చెందినటువంటి పలు గెస్ట్ హౌసుల్లోను గదులు అందుబాటులో ఉన్నాయి. 8000 రూపాయల నుండి 2 లక్షల వరకు విరాళం అందించే వారికి ఇక్కడ ఉచిత వసతి సౌకర్యాన్ని కల్పిస్తారు. ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలు ఉండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారు. రాఘవేంద్ర స్వామి వారు సంగీతంలో కూడా నిష్ణాతులే. ఈయన కాలంలో ఆయన గొప్ప వైనికుడు కూడా. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయడానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు. శ్రీ రాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధపురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్తులు మాటలకు అందనివి. అలజడి, అశాంతి, ఆందోళనతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి. సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రుల వారి వయస్సు 23 ఏళ్ళు. తదుపరి 40 ఏళ్ళు అతి పవిత్ర జీవనం గడిపి నియమనిష్టలతో, నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించారు. ఈ 40 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు, జరిగిన సంఘటనలు, మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్య రాఘవేంద్ర విజయం అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలిచి 2 బుట్టలతో మాంసం పంపాడు. భక్తులు, శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్ళు, పువ్వులు అందులో ఉన్నాయి. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు. నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆదోనిలోని గవర్నర్ వద్ద దివాను స్థాయికి పెంచడం, సిద్ధి మసానెక్ ఖాన్ మంత్రాలయం గ్రామాన్ని రాఘవేంద్రులకు రాసివ్వడం వంటివి జరిగాయి. మద్రాసు గవర్నర్ థామస్ మన్రోకు రాఘవేంద్ర స్వామి చూపిన అద్భుతాలు బళ్ళారి జిల్లా గెజిటీర్లో చూడవచ్చు. రాఘవేంద్రుల యశస్ చంద్రికలు దశ దిశలా పాకాయి. పీఠాధిపత్యం వహించి 40 ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవసమాధి కావడానికి అద్భుతమైన బృందావనం నిర్మించమని కోరారు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకొని శుచి అయి చేతిలో వీణను పట్టుకొని సమాధిలో ప్రవేశించారు. శ్వాసను నిలిపివేసి మనోలయం చేశారు. 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధిగతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాది సత్యం. ఆయన ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవల తీరంలో ఉండేవారు. గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నది దాటి పరుగున బృందావనం చేరుకున్నారు. అప్పటికే అంతా ముగిసిపోయింది. అప్పణాచార్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో 7 అక్షరాలు ముగింపులో కొరవడ్డాయి. వ్యధ చెందుతున్న శిష్యుణ్ణి తృప్తిపరిచేందుకు ఆ 7 అక్షరాలు సమాధిలో నుంచి వెలువడ్డాయి. ఆ శ్లోకం ఈనాటికి బృందావనంలో ప్రార్థనలో పఠిస్తారు.